బుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ దారుణం నెల్లూరు ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు అసభ్యకర రీతిలో ప్రవర్తించిన ప్రొఫెసర్ చంద్రశేఖర్ పై గురువారం దాడి చేశారు. ఈ దాడిలో మరో ఇద్దరు లెక్చరర్లకు గాయాలయ్యాయి. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున మెడికల్ హాస్పిటల్లో ఇష్యూ జరిగింది. ఎప్పట్లానే నేను పోస్టింగ్స్కి వెళ్ళాను, నాది జనరల్ సర్జరీ పోస్టింగ్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ మా సార్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ సార్, ఆయన జనరల్ సర్జన్, ఈజ్ ప్రొఫెసర్. సో సర్జరీ రూమ్ పక్కన ఉన్న డెమో రూమ్కి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి లేట్ అయింది. అక్కడ ఆల్రెడీ మిగతా అమ్మాయిలు ఉన్నాను, మా బ్యాచ్ వాళ్ళు సెకండ్ ఇయర్ బ్యాచ్. సో మాట్లాడుతున్నాను, అంతా అయిపోయాక ఆపారు, లైక్ ఏంటమ్మా ఎందుకు లేట్ వస్తున్నా, ఎందుకు ఏ మధ్య రావట్లేదు అని. నేను చెప్పాను, ఇలా ఇలా నా ప్రాబ్లమ్ సార్, ఇన్సోమ్నియా ఉంది, సో పొద్దున్నే లేలేను, ఫెటీగ్ ప్రాబ్లమ్, సో నేను రాలేను, రెగ్యులర్గా రావట్లేదు అని చెప్పాను. సో వాళ్ళందరూ ఓకే అమ్మ పర్వాలేదులే, ట్యాబ్లెట్స్ వాడు అది ఇది అని చెప్పారు. తర్వాత ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతుంటే ఆయుర్వేదిక్ వాడుతా, అలాగే హ్యూమరస్ కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఓహో అల్లుపతిక్ డాక్టర్ అయ్యింది, ఆయుర్వేదిక్ వాడుతున్నావా అన్నారు. తర్వాత దగ్గరకు వచ్చి లైక్ ఇలా ఇలా అంటూ మిస్బిహేవ్ చేశారు షోల్డర్ పైన. సో దట్ ఈస్ వాట్ విచ్ హ్యాపెండ్. తర్వాత నేను ఐ వాజ్ టెరిఫైడ్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు రన్ అవుట్ ఫ్రమ్ ద రూమ్, కానీ ఆపి ఉండు కూర్చో అని 4 to 5 times అనేసారు. సో అప్పటికే నాకు చాలా భయం వేసి నేను రూమ్ బయటకు వచ్చేసాను. నేను కిందికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక మా బ్రదర్కి చెప్పాను, అక్కడ మా అన్నయ్య వదిన ఉన్నారు. సో వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చి మా అన్నయ్య కొంచెం ఆవేశంలో పట్టడం జరిగింది. సో దట్స్ వాట్ హ్యాపెన్. ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్. వీ షుడ్ రియలీ కండెమ్ దిస్. ఐ ఎమ్ అ మెడికల్ స్టూడెంట్, నాతోనే ఇలా జరుగుతుందంటే ఐ కెన్ ఇమాజిన్ ద పొజిషన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద గర్ల్స్. ఐ విల్ స్టాండ్ అండ్ ఫైట్ ఫర్ దిస్. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్ ఎల్స్, ఎస్పెషలీ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఆర్ కాలేజ్, నాట్ ఎనీవేర్. కానీ మాకు ఇష్యూ చెప్తూ ఉన్నారు అందరూ, బట్ ఈ దేర్ ఆర్ అ సెవరల్ నంబర్ ఆఫ్ గర్ల్స్. సో మా అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, దీప్తి అమ్మాయి పేరు, 9th semester చదువుతుంది. అమ్మాయిని అంటే ప్రొఫెసర్ గారు కొద్దిగా హెరాస్ చేశారని అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మనకి. ముందు మార్నింగ్ జరిగిందండి ఇష్యూ, ఇన్ ది క్లాస్ ఇన్ ది సెమినార్ హాల్ ఆఫ్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అక్కడి నుంచి అమ్మాయి వెంటనే సూపరింటెండెంట్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ అయ్యారని వెళ్ళింది. తను వెళ్తే అక్కడ హెచ్ఓడిఎస్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి తనను వాళ్ళ బ్రదర్ అని చెప్పారు. ఇద్దరు కలిసి వెళ్ళారంట. ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ షీ గేవ్ టు సూపరింటెండెంట్. సూపరింటెంట్కి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళు చెప్పిన ప్రకారం, సూపరింటెంట్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే అమ్మాయి బాస్టర్డ్ అని తిట్టిందని చెప్పారు. తిట్టి తర్వాత ఆవేశంలోనే ఆయన కాల్సిన అబ్బాయి కొద్దిగా చంద్రశేఖర్ గారని మన ప్రొఫెసర్ జనరల్ సర్జరీ సెకండ్ యూనిట్ ప్రొఫెసర్ ఆయన్ని మెన్ హ్యాండింగ్ చేశారని కొట్టారని చెప్పారు. దాని మీద నేను ఎంక్వైరీ చేశాను. ఇప్పుడే సాయంకాలానికి ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. ఆ అమ్మాయి నాకు కంప్లైంట్ ఇచ్చింది, సార్ నాకేం కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా ఇంజూర్డ్ నేషనల్ బీడ్తో వచ్చారు, ఈజ్ అడ్మిటెడ్ ఇన్ వార్డ్, అంతవరకు ప్రస్తుతం నాకు తెలుస్తుంది. నేను ఎంక్వైరీ చేసి దానికోసం రిపోర్ట్ తయారు చేసి నేను ప్రైవేట్ గారికి పంపిస్తాను. అది నాకు తెలియలేదు. ఆ అమ్మాయి డైరెక్ట్ సూపరింటెంట్ కంప్లైంట్ ఇచ్చింది, నాకు ఇవ్వలేదు. సూపరింటెంట్ గారు కంప్లైంట్ నాకు ఫార్వర్డ్ చేశారు. నేను ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ సాయంకాలం లోపల రిపోర్ట్ తయారు చేసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. అదే మేడం, సూపరింటెండెంట్ గారికి ఎప్పుడు ఇచ్చింది కంప్లైంట్? కొట్టిన తర్వాత ఇచ్చిందా లేకపోతే ముందుగా ఇచ్చిందా? ముందు ఇచ్చింది. ముందు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఎవరో వచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళు చేశారు. ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. మూడు గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ చీఫ్ సెక్రటరీ ఫ్యామిలీ వెల్ఫేర్తో ఉంది. సో దానికి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు వాళ్ళు రీసెర్చ్ గురించి చంద్రబాబు నాయుడు హెల్త్ ఫెస్టివల్ అని ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఈ నెల 20-21 లో.
సో అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, తర్వాత వైద్య విధాన పరిషత్ డాక్టర్లు, డిహెచ్ డాక్టర్లు అందరూ, సో అవన్నీ చెప్తే దాని గురించి మాట్లాడేదానికోసం నిన్న అక్కడ నుంచి మీటింగ్ నుంచి వచ్చి సర్క్యులర్ ఒకటి పాస్ చేసి ఈరోజు పొద్దున్న 10 గంటలకి అందరు ప్రొఫెసర్లు డిపార్ట్మెంట్ని నా రూమ్లో మీటింగ్ పెట్టుకుందామని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేశాము. మీటింగ్ స్టార్ట్ చేసి 10 గంటలకంటే 10:10కి అట్లా స్టార్ట్ అవుతుంది, 10:15కి అట్ల మీటింగ్ స్టార్ట్ అయ్యి మీటింగ్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. అయిపోవస్తే లోపల స్పీడ్గా ఒక అబ్బాయి డోర్ తీసుకొని లోపలికి వచ్చేసాడు. స్పీడ్గా డోర్ తీసుకొని సూపరింటెండెంట్ రూమ్లోకి రాగానే అందరికీ భయం వేసింది, ఏమైంది అనేది. ఈ లోపల అబ్బాయి వెనకనే ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి నేను గుర్తుపట్టగలిగాను, ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నేను ఈజీగా గుర్తుపట్టగలను. ఆ అమ్మాయిని గుర్తుపెట్టిన తర్వాత పక్కనే ఇంకొక అబ్బాయి